అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్వేత ఎరెడ్డి, నేను మీ శ్వేత. ఈ వీడియో శివరాత్రి రోజు నైట్ వీడియో. ఇది కూడా 2 మంత్స్ గ్యాప్ వచ్చింది కదా, ఆ టైంలో తీసిన వీడియోనే. ఫిబ్రవరి 19-18 మార్చిలో వచ్చిందా ఫిబ్రవరిలో వచ్చిందో తెలియదు, గుర్తుకు లేదు ఈ శివరాత్రి అయితే. బట్ అప్పటి వీడియో ఇది. ఇది వేములవాడకి వెళ్ళే రూట్. ఇది అందరికీ తెలిసి నా వీడియోలో ఎక్కువ టైమ్స్ చూసే ఉంటారు కదా. మేము ఎప్పుడు శివరాత్రి రోజు టెంపుల్ కంటే నైట్ పూట ఎగ్జిబిషన్కే వెళ్తాము, ఎందుకంటే పిల్లలు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు కదా. అందుకోసం ఇప్పుడు మేము బైపాస్ రోడ్ పై నుంచి వెళ్తున్నాము, ఎందుకంటే బైపాస్ రోడ్డు మిగతా రోడ్లన్నీ కూడా కవర్ చేసిన, ఎందుకంటే ఊళ్ళో లైటింగ్స్ ఎట్లున్నాయి చూద్దామని చెప్పి పోయినాము. ఎక్కడెక్కడైతే మనకి చౌరస్తాలు లేకపోతే 3 బజార్లు ఉంటాయో అక్కడ కొంచెం హైలైట్ చేస్తారు, లైటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. శివరాత్రి రోజు ఈ సిటీ ఎండింగ్లా మళ్ళీ సిటీ స్టార్టింగ్లా కొంచెం లైట్స్ అవన్నీ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇది బైపాస్ రోడ్డుకి. ఇదొకటి, ఇంకొకటి మనకి ఈ హౌరా బ్రిడ్జ్ టైప్ కట్టారు కదా కొత్త బ్రిడ్జ్, అది అవి ఎక్కువ హైలైట్ ఉంటాయి మొత్తం ఈ జాతరలో. మేము ఇక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే ప్రతి ఒక్కరి వీడియో స్టేటస్లో, అంటే శివరాత్రికి ఒకరోజు కాదు 4-5 రోజుల ముందు నుంచే ఈ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ ఆ టెంపుల్ పైన డ్రోన్ వ్యూస్, టెంపుల్ ముందు డెకరేషన్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మన వీడియోలో ఎట్లుంటుంది అని చెప్పి చూపించడానికే నేను ఈ వీడియో తీయడానికి ఇక్కడికి వచ్చిన. లాస్ట్ టైం కూడా తీసున్నా ఈ ఇక్కడ డెకరేషన్ ఎట్లుంది అని చెప్పి. ఈసారి కూడా సేమ్ డెకరేషన్ ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ డెకరేషన్ చేయరాదు ఇక్కడ, ఎంత చేయరాకపోయినా కూడా బాగానే చేస్తారు, మంచిగానే అనిపిస్తుంది. బ్రిడ్జ్ మాత్రం లైటింగ్లో సూపర్గా కనిపిస్తుంది, ఇంతకన్నా మంచిగా ఇంకా చెయ్యరాదేమో అనిపించేంత సింపుల్గా బట్ క్యూట్గా ఉంటుంది. ఇంకా ఈ లైటింగ్స్ అన్నీ చూసుకొని మేము ఎగ్జిబిషన్ జరిగే ప్లేస్కే పోతున్నాము. పిల్లలు మంచిగా అక్కడనే ఆడుకుంటారు, తినడానికి కూడా స్నాక్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. టెంపుల్కి అయితే పోలేదు. టెంపుల్కి ఎందుకు పోలేదంటే ఇంకా ఆ రోజు ఎక్కువ రష్ ఉంటుంది, ఫుల్ మంది వస్తారు టెంపుల్కి, కిక్కిరిసినట్టుగా మనకి అసలు ఊపిరాడనట్టుగా అనిపిస్తుంది. మాకు ఎవ్రీ ఇయర్ విఐపీ వివిఐపీ పాస్లు వస్తాయి, కానీ నేనైతే అస్సలు పోను, ఈయన పోతాడు ఆయన ఫ్రెండ్స్ తోటి, నేనైతే అస్సలకే పోను. ఎందుకంటే పిల్లలు కదా కొంచెం బాగా ఇబ్బంది పడతారు. అట్లనే మన రాజన్న, మన రాజరాజేశ్వర స్వామి ఎక్కడికి పోతాడు, మనం ఏం లేవాలనే ఉంటాడు కదా అని చెప్పేసి నేనైతే పోను. ఆ రోజు కాకపోతే ఇంకో రోజు దర్శనం చేసుకుంటాం కదా. ఇంట్లో అయితే ఎట్లా మనము జాగారం ఉంటుంది కాబట్టి దీపాలు వెలిగించుకుంటాం కదా, ఆ దీపాలే శివుడు అనుకొని అక్కడనే మంచిగా దర్శనం చేసుకొని మంచిగా మొక్కేసి బొట్టు పెట్టుకొని పలారం తీసుకొని జాతరకి అయితే బయలుదేరినాము. ఇక్కడ నేను బ్యాంగిల్స్ చూస్తున్నా, మంచిగా ఉన్నాయి కానీ ఫుల్ రేట్లు చెప్తున్నారు. జస్ట్ చూడ్డానికి మాత్రమే పోయినా అక్కడికి, కొనడానికి కొన్నదే తక్కువ చూసేదే ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కడికి పోయినా కూడా ఏదైనా కొందామంటే అస్సలకి ధైర్యం రాదు నాకు, ఎంత ఆలోచిస్తానో ఒకటి కొనాలి అంటే కనీసం ఒక 1 మంత్ అయినా ఆలోచిస్తా, అంత ఆలోచిస్తాను నేను ఏదైనా వస్తువు కొనడానికి. ఏదైనా నేను తక్కువని కొన్నా అంటే అది నాకు బాగా నచ్చితే కానీ కొనలేను. ఒకసారి ఆలోచించుదాము అని అనుకున్నదంటే అది కొంచెం 50-50, నచ్చింది నచ్చలేదు అని. ఒకవేళ నేను ఒక 1 మంత్ ఆగి కొనుక్కున్నాను అనుకో, అప్పటికి నచ్చితే కొనుక్కుంటా, లేకపోతే ఎందుకులే ఇది మనకు అవసరమా ఇప్పుడు అనుకుంటే వదిలేస్తా, ఆ టైప్ అన్నట్టు నేను అస్సలు డబ్బులు ఖర్చు పెట్టా నేను. ఇంక ఇవన్నీ చూసుకుంటూ ముందటికి పోతున్నాము. అన్ని గాజులు, కమ్మలు, లేడీస్ యాక్సెసరీసే ఎక్కువ ఉన్నాయి. తర్వాత చిన్న చిన్న బొమ్మలు, కొన్ని సిల్లి గేమ్స్ ఉంటాయి కదా, రింగులు ఏ వస్తువు పైన పడితే ఆ వస్తువు వాళ్ళకి అని చెప్పేసి, తర్వాత బెలూన్ ఫైరింగ్ ఇవే ఉన్నాయి. అన్నీ క్వాలిటీ తక్కువ ఉన్నాయి నిజం చెప్పాలంటే, అందుకే నాకు అక్కడ అస్సలు ఉండబుద్ధి కాకుండా పిల్లలైతే గేమ్స్ ఎక్కడైతే ఆడుకుంటారో ఆ ప్లేస్కి పోదామని చెప్పేసి తొందరగా వచ్చేసినాం అక్కడికి. టైం వేస్ట్ కావద్దు కదా, మళ్ళీ పడుకుంటారు వాళ్ళు, ఏం తినలేదు కదా అని చెప్పేసి గేమ్స్ దగ్గరికే వెళ్ళినాం డైరెక్ట్గా. అప్పుడు చాలా ఎక్కువ పెడుతుంది కాబట్టి పాపకి స్వెటర్ వేసినాం, బాబు ఏమి వేసుకోలేదు, మేమైతే అస్సలకి వేసుకోలేదు, ఎందుకంటే బయటకు వచ్చినప్పుడు స్వెటర్స్ వేసుకుంటే మనం మంచిగా కనిపించాం కదా. అవును నిజమే, కనిపించాం కదా, అందుకే వేసుకోలేదు. నాకంత చలి కూడా అనిపించలేదు అప్పుడు. ఇక్కడ బ్యాటరీ కారు,
వాళ్ళు మంచిగా ఏమంటారు, మనం చిన్నప్పుడు జాతరలు అలా కొనుక్కునే రిమోట్ కార్లు ఉంటాయి కదా, అట్లా వీళ్ళు ఆ రిమోట్ తోటే వీటిని కంట్రోల్ చేస్తున్నారు, ఈ పిల్లల్ని నచ్చే కార్లని. మంచిగా అనిపించింది, ఇదే ఫస్ట్ టైం నేను చూసడం, మంచిగా ఉంది కదా అని చెప్పేసి పాపని అయితే ఎక్కించినాము. బాబుకి అలవలేదు, కొంచెం బాబు చబ్బిగా ఉంటాడు అండ్ అట్లనే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అలవలేదు, చిన్న చిన్న పిల్లలకి అలవ ఉంది, ఎందుకంటే కార్లు కూడా చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ చిన్న కార్లు ఎక్కిరు. ఇట్లాంటి కార్లే సేమ్ డిజైన్స్ హార్సెస్ పైన ఉంటాయి, చిన్న కార్లు, పెద్ద కార్లు, లేకపోతే ఒక ట్రైన్ లాగుండి వాటి వెనకాల సేమ్ గేమ్స్, కానీ పిల్లలకి వేరే వేరే బొమ్మలు కనిపించేసరికి అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని చెప్పేసి ఒక 1000 రూపీస్ అయినా ఖర్చు చేస్తారు ఇక్కడ. అంటే ఈ జాతర గ్రౌండ్లో అంటే వాళ్ళ స్నాక్స్కి కానీ ఈ గేమ్స్కి కానీ 1000 రూపీస్ అయినా అయిపోగొడతారు వాళ్ళు. తర్వాత ఇది ఉంటుంది కదా ఏమంటారు, జారుడు బల్ల, అది బల్ల అనరు, ఇది జారుడు స్పాంజ్ అనాలి, ఎందుకంటే అక్కడ గాలి కొట్టిన క్లాత్లని వీళ్ళు ఆడుకుంటారు. ఎంత సింపుల్గా అరేంజ్ చేయొచ్చు కదా, దీనికి నాకైతే దీన్ని చూస్తే మంచి అనిపిస్తుంది, మనల్ని కూడా ఎక్కి దుంకుమంటే ఎంత మంచిగా ఉండి అనిపిస్తుంది. హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలు ఇక్కడనైతే. మేము కొన్ని కొంచెం డేంజరస్గా అనిపించేటివి ఉంటాయి కదా, జెయింట్ వీల్ కానీ, కప్ చైర్స్ కానీ, తర్వాత ఉయ్యాల్లా ఊగుతుంది కదా స్పీడ్గా అది, తర్వాత ట్రైన్, ఇట్లాంటివి ఏం ఎక్కియము, ఇట్లా సింపుల్ సింపుల్గా ఉండే గేమ్సే ఎక్కిస్తాము. వాళ్ళు కూడా ఏం ఇది ఎక్కుతా అది ఎక్కుతా అని చెప్పి అల్లరి చేయరు. తర్వాత ఇక్కడ మిర్చీస్, సిమ్లా మిర్చి బజ్జీ అని చెప్పి అక్కడ పెట్టిరు, మిర్చీస్ మొత్తం చుట్టూ కట్టిరు, నాకు మంచిగా అనిపించింది అందుకని అక్కడ క్లిప్ తీసినాం. ఇది జెయింట్ వీల్ కదా, నేను అస్సలు ఎక్క దీన్ని, ఎంత భయం అంటే అసలు ఒకసారి మామిడిపల్లి జాతరలో నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఎక్కినా, అప్పటి నుంచి ఇదంటే ఎంత భయమో నాకు, అది లాస్ట్ అదే ఫస్ట్ ఇంకా నేను ఎక్కా అనుకున్నా. బట్ ఇంకొకసారి కూడా ఎక్కినా మస్కట్లో, అది స్లోగా దింపారు పాపం, నేను అనుకోలేదు అంత స్లోగా ఉంటుంది, నేను ఎక్క ఎక్క అన్నా కూడా ఆయన నన్ను ఎక్కించిండు, ఏం కాదు పర్లేదు మంచిగా ఉంటుంది అక్కడ, అంత స్పీడ్గా దింపర్లే మనం ఎట్లా చెప్తారు వింటారు అని చెప్పిండు. సరే అని చెప్పిన, అది సెకండ్ టైం అంతే, ఇంకా మనల్ని ఎక్కలేదు, ఇంక ఎక్క కూడా అని చెప్పి డిసైడ్ అయిపోయినా. ఇంకా పిల్లలు కొన్ని గేమ్స్ అయితే ఆడుకున్నారు. అక్కడి నుంచి మేము ఆలు, అదే పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఉంటాయి కదా, అవి తినడానికి పోతున్నాము. నేను పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఎప్పుడు తినలేదు, చూద్దాము ఎట్లుంటుంది టేస్ట్ అని చెప్పేసి అక్కడికి పోయినా. టేస్ట్ అయితే అంత మంచిగా ఏం లేవు, ఇక్కడ మనకి మయోనీస్, టమాటో సాస్ వేసారు కదా, ఆ ప్లేస్లో మంచిగా ఉంది, మిగతా ప్లేస్లో సప్ప సప్పగా ఉన్నాయి, నిజంగా చప్పగానే ఉన్నాయి, తినాలని అనిపించలేదు. కానీ డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, వేస్ట్ చేసేది ఎందుకని చెప్పేసి ఆ రోల్ మొత్తం తినేసినాము. ఇంకా అదే నేను అక్కడ, అది తప్ప ఇంకేం తినలేదు. బాబు నేనేమో ఈ పొటాటో స్ప్రింగ్ రోల్ తీసుకున్నాము, పాపేమో ఐస్ క్రీమ్ తింటుంది, ఆమెకి ఇట్లాంటి స్నాక్స్ తినడానికి రాదు, అందుకనే ఐస్ క్రీమ్ తీసుకుంటా అని చెప్పి అన్నది, ఆమెకి ఐస్ క్రీమ్ ఇప్పించినాము. తర్వాత చిన్న చిన్న బొమ్మలు అవి పిల్లలకి చూస్తున్నాము, కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు. చెప్పినాము ముందే వచ్చేటప్పుడు ఏ బొమ్మలు కూడా కొనియము, అక్కడ క్వాలిటీ ఏం మంచిగా ఉండయి నాన్న అని చెప్తే సరే అని అన్నారు. ఇంకా ఎగ్జిబిషన్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, ఆ ప్లేస్కి పోతున్నాము, ఫుల్ మంది ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కార్లు అయినా బైక్ అయినా నడిచిపోవడం అయినా కొంచెం కష్టం అనిపిస్తుంది, వీడియోలో మనకి తక్కువ మంది కనిపిస్తున్నారు, కానీ రియల్గా బైక్ పైన వెళ్తే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. నడిపే వాళ్ళకి ఏమో కానీ వెనక కూర్చున్న వాళ్ళకైతే ఫుల్ చిరాకత్తది, ఇంకెప్పుడని. ఫైనల్గా అయితే అక్కడికి వచ్చేసినాము, మంది చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఫుల్ మంది ఉంటారు. నేను అక్కడ సీట్ ఒక్కటైనా దొరుకుతుంది అనుకున్నా కానీ అస్సలు దొరకలేదు, ఫుల్ మంది నిండిపోయారు. ప్రోగ్రామ్ ఎక్కడో ఆ చివర జరిగితే మేము ఈ చివరిలో ఉన్నాము, నిద్రొస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తే, టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది. నిజం నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అందరూ పడుకున్నాకనే ఇస్తా కాబట్టి నాకు నిద్ర వచ్చే టైం ఇప్పుడే 12:12 అయితే నేను పడుకునేసరికి ఒక్కొక్కసారి. ఇక్కడనైతే ప్రోగ్రామ్స్ మంచిగా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో కళాకారులు వస్తారు ఏమంటారు పర్ఫామ్ చేయడానికి. తర్వాత అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయినాం ఇంటికి, ఇంటికి వచ్చే ముందు పిల్లలు ఆకలి అవుతుంది అని చెప్పారు, వాళ్ళు ఏం తినలేరు, తింటాం అది తింటాం ఇది తింటాం అన్నారు, కానీ ఫైనల్గా అయితే ఏం తినలేరు. టైం అయితే 10:30 అవుతుంది, గ్రౌండ్లో తిరిగి తిరిగి ఫుల్ ఖాళీని వచ్చినాయి, ఇంకా పిల్లలకే కాదు మాకు కూడా ఆకలి అవుతుంది అని చెప్పేసి మేములో వాళ్ళు ఉన్న హోమ్ టౌన్ రెస్టారెంట్కి వచ్చినాము. ఇక్కడ ఈ రెస్టారెంట్ ఆంబియన్స్ సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హడావిడిగా ఉండదు అండ్ అట్లనే ఫొటోస్ దిగడానికి ప్లేసెస్ కూడా ఉంటాయి, కానీ నేను అవన్నీ చూపించలేదు, నా గ్యాస్ అంతా కూడా తినడం పైనే ఉంది అప్పుడు. ఇక్కడ నేను మెనూ బుక్ని తిరిగేస్తున్నా, కానీ నేను ఫైనల్గా ఆర్డర్ చేసే ఐటమ్స్ అయితే ఒక్కటే, నేను చూడ్డానికే చూస్తే తప్ప
నేనైతే అసలు దాంట్లో ఏం ఆర్డర్ చేయను, చేసేది ఒక్కటే బటర్ నాన్, ఇంకా పనీర్ బటర్ మసాలా. ఇవి తప్ప మేము ఈ హోమ్ టౌన్కి వచ్చి వేరే ఐటమ్సే టేస్ట్ చేయలేదు. ఒకసారి క్రిస్పీ కార్న్, ఈ బటర్ నాన్, బటర్ మసాలా తప్ప ఇంకా ఏవి తినలేదు ఇక్కడ. అనుకుంటా ఎప్పుడైనా తినాలి నాన్ వెజ్ అని, బట్ ఎప్పుడు కూడా నేను ఈ మహాశివరాత్రి, ఉగాది ఒక్క పొద్దు రోజులలోనే అచ్చట అవుతుంది. నాన్ వెజ్ అయితే అస్సలు టేస్ట్ చేయలేదు. ఒకసారి ఇంటికి పార్సల్ తీసుకొచ్చారు చికెన్ బిర్యానీ, బట్ రెస్టారెంట్లో కూర్చొని తినలేదు. ఇప్పుడు మ్యారేజ్ డే వస్తుంది కదా, ట్రై చేయాలి ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్. ఈ బటర్ మసాలా, బటర్ నాన్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉంటుంది. ఏమంటారు, అంత స్పైసీగా ఉండదు, నార్మల్గా ఉంటుంది టేస్ట్. మనకి తిన్నా కూడా టైట్గా అయినట్టు ఫీలింగ్ అయితే అనిపించేది. తిన్నాము అంటే తిన్నాము అన్న లైట్ ఫీలింగ్లు ఉంటుంది. అందుకే నాకు ఇవి తప్ప ఇంకా వేరే ఆర్డర్ చేయాలనిపించదు, తినాలని అనిపించదు. కొత్త ట్రై చేయాలనిపిస్తుంది, కానీ ఎందుకులే రిస్క్ అని అనిపిస్తుంది. ఇంకా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.